Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టిటిడి కేసులో ఆంధ్రజ్యోతిపై స్వామి విజయం సాధించారా? ఫైర్ బ్రాండ్ కమ్ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ ఆంధ్రజ్యోతి మధ్య కేసు ఒకటి ఉన్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే చాలానే చర్చ జరిగింది. ఏదైనా కేసు టేకప్ చేస్తే తాను టార్గెట్ చేసిన వారికి చుక్కలు చూపించే తత్వం స్వామికి ఎక్కువన్న పేరు. దీంతో టిటిడి కేసు విషయంలో ప్రముఖ మీడియా సంస్థ ఆంధ్రజ్యోతికి ఇబ్బందులు ఎదుర్కానున్నాయా అన్నది ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ కేసుకు సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో స్వామి ట్వీట్కు కౌంటర్ ఇచ్చేలా ఆంధ్రజ్యోతి తన వాదనను వినిపించడం గమనార్హం. ఇంతకు స్వామి ఏం చెప్పారు, ఆంధ్రజ్యోతి ఏం చెప్పిందన్న దానికి ముందుగా అసలు ఈ వివాదంలోకి వెళితే, టిటిడికి సంబంధించి 2019లో ఆంధ్రజ్యోతిలో ఒక వార్త పబ్లిష్ అయింది. టిటిడి పంచాంగం కోసం వెబ్సైట్లో వెతికినప్పుడు అన్యమత పదం కనిపించిందని, దానికి సంబంధించిన ఒక కథనాన్ని ఆంధ్రజ్యోతి పబ్లిష్ చేయడం అది కాస్త సంచలనంగా మారింది. దీనిపై టిటిడి విజిలెన్స్ విభాగం ఫిర్యాదు చేసింది. దీంతో తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు. అనూహ్యంగా ఈ ఎపిసోడ్లోకి బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ఎంటర్ అయ్యారు. ఈ కేసు దర్యాప్తు వేగంగా సాగడం లేదంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. దీనికి సంబంధించిన విచారణ తాజాగా జరిగింది. ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్షీట్ దాఖలు చేశామని కోర్టుకు తెలియజేశారు. దీనిపై స్పందించిన ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ ఎన్ జయసూర్యతో కూడిన ధర్మాసనం చట్ట నిబంధన మేరకు సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. ఇదిలా ఉండగా ఈ పరిణామంపై సుబ్రహ్మణ్య స్వామి ఒక ట్వీట్ చేశారు. ఇందులో ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం, టిటిడి ఫిర్యాదు, తాను దాఖలు చేసిన పిల్లపై హైకోర్టులో విజయం సాధించినట్లుగా పేర్కొన్నారు. హైకోర్టు విచారణను పూర్తి చేయాలని మాత్రమే పేర్కొంది తప్పించి ఎవరు తప్పు చేశారన్న విషయాన్ని ఇంకా తేల్చలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇదిలా ఉంటే సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ మీద ఆంధ్రజ్యోతి కూడా తనదైన శైలిలో స్పందించింది. స్వామి చేసిన తప్పును ప్రస్తావించి ఆయన చేసిన ట్వీట్లో అర్థం లేదన్నట్లుగా పేర్కొంది తమ కథనం. వెబ్సైట్లో అన్యమతం పదం గురించి అయితే స్వామి మాత్రం టిటిడి బోర్డు కార్యాలయంలో అన్యమతానికి సంబంధించిన క్యాలెండర్ వేలాడదీశారన్న కథనాన్ని పబ్లిష్ చేసిందని పేర్కొనడాన్ని తప్పు పట్టింది. స్వామి సొంత అభిప్రాయాల్ని ట్వీట్లో ప్రస్తావించారే కానీ ఆయన చెప్పిన మాటలేవి ఆంధ్రజ్యోతిలోని కథనంలో పబ్లిష్ కాలేదన్న మాటను చెప్పింది. చూస్తూ ఉంటే రానున్న రోజుల్లో ఈ ఇష్యూ మరింత ముదరడం ఖాయమన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.